మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృప. మనము వారం మధ్యంతర ప్రార్థనలో కూడుకోవటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త మహిమా ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు మనం దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి సర్వకృపానిధి అయిన దేవుడు, స్తుతికి పాత్రుడైన దేవుడు ఆయనే మన మధ్య నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అభిషేకమును అనుగ్రహించి ఆయనను స్తుతించుకునే భాగ్యమును మనకు అనుగ్రహించారు. దేవుని యందు ప్రియమైన వారలరా, ప్రతి వార మధ్యంతర ప్రార్థనలో మనము ప్రత్యక్ష గుడారము గురించి కొన్ని నెలలుగా మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాముఖ్యత, అసలు ఆ ప్రత్యక్ష గుడారము ఎందుకు పాళ్ళెము మధ్యలో ఉండాలి, దేవుడు మన మధ్యన ఎందుకు నివసించాలని అనుకున్నారు, ఎందుకు ఆశపడ్డారు, ఆ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిదిగా నిబంధన మందసం, దేవుని యొక్క మందసం, సాక్ష్యపు మందసం, ఈ మందసం యొక్క ప్రాముఖ్యతలేంటి, ప్రత్యక్ష గుడారము కంటే ముందుగా ఈ మందసాన్ని ఎందుకు నిర్మించాలి, ఈ మందసము యొక్క పైన కరుణాపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటి, గొప్పతనం ఏంటి, ఆ కరుణాపీఠం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలేంటి, ఆ కరుణాపీఠము యేసుక్రీస్తు ప్రభువుకి ఏ విధంగా సాదృశ్యంగా ఉందనేది కరుణాపీఠము ద్వారా నేర్చుకున్నాం. అలాగే దేవుని మందసంలో ఉన్న వస్తువులు, రాతి పలకలు, మన్నా బంగారు పాత్ర, అహరోను చిగురించిన కర్ర, వీటి గురించి యేసుక్రీస్తు ప్రభువుకి ఏ విధంగా ఇవి సూచిస్తున్నాయి, పాత నిబంధన గ్రంథంలో ఉన్నవన్నీ యేసుక్రీస్తు ప్రభువుకి ఛాయలైతే అవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో నిజమొగట ద్వారా కొన్ని సంవత్సరాలకు ముందే, యేసుక్రీస్తు జననమునకు కొన్ని సంవత్సరములకు ముందే దేవుడు ప్రత్యక్ష గుడారము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యం గురించి, యేసుక్రీస్తు ప్రభువు చేసే సేవ గురించి, యేసుక్రీస్తు ప్రభువు చేసే త్యాగం గురించి, యేసుక్రీస్తు ప్రభువు అయ్యే పునరుద్ధానం గురించి, ఆయన బోధల గురించి ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు అనేక సత్యాలను ఇనుమడింపజేశారు. మనము ధర్మశాస్త్రంలో ఆ నిబంధన మందసంలో ఉండడం, అహరోను కర్ర చిగురించడం, ఆ మన్నా పాత్ర ద్వారా ఆ వాక్యమే మనలను పోషించేదిగా ఉందని కొన్ని వారాల క్రితం మనం నేర్చుకున్నాం. అయితే ఈ దినాన ఆ నిబంధన మందసం ఏ విధంగా ప్రయాణం చేసింది, సినాయి పర్వతము మీద మోషే గారితో దేవుడు మాట్లాడుతూ పరలోకమునకులో ఉన్న ఆ మందిరమునకు నమూనాగా చూపిస్తూ పాళెములో ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన వస్తువుల గురించి తెలియచేస్తూ ఆయన మందసాన్ని మొట్టమొదటిగా నిర్మించమని చెప్పారు. ప్రణాళిక దేవునిదే, జ్ఞానమిచ్చిన వాడు దేవుడే, ఆ జ్ఞానము కలిగిన వారిని ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడే. అయితే మోషే గారిని వీటన్నిటికీ మధ్యవర్తిగా మోషేను ఏర్పరిచి ఉన్నది ఉన్నట్టుగా మోషే గారు నిర్మించడానికి దేవుడు సహాయం చేశారు. అయితే సీనాయి పర్వతము మీద దేవుడు చూపించిన నిబంధన మందసం, దేవుని మందసం, ప్రత్యక్ష గుడారములో అది ప్రతిష్ఠించిన తరువాత దాని ప్రయాణం ఎటు సాగింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడ అది ప్రత్యక్ష గుడారం అనేది ఉంచబడింది, ఇప్పుడు ఎక్కడుంది, అసలు ఉందా లేదా అనే కొన్ని విషయాలను ఈ ధర్మశాస్త్రములో ఉన్న దేవుడు తెలియజేసిన దేవుని యొక్క మందసం గురించి మనం నేర్చుకుందాం. ప్రత్యక్ష గుడారము, మందసం, అది ఈ రోజుతో మందసమును గురించి మనం నేర్చుకోవటం పూర్తవుతుంది. తర్వాత మరలా వచ్చే వార మధ్యంతర ప్రార్థనలో వేరొక వస్తువు గురించి మనం నేర్చుకుందాం. ఈ దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము యెహోషువా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. యెహోషువా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తరువాత షిలోహులో ప్రత్యక్ష గుడారమును వేసి
అక్కడ దేవుని యొక్క మందసం, సాక్ష్యపు మందసమును అక్కడ ఉంచిరి. ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సంభాషించినట్లు, దేవుడు మనతో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రజలారా, మీరున్న చోట కళ్ళు మూసుకుని దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో సంభాషించండి ప్రభువా. అంటే మనతో మాట్లాడే దేవుడు, మనలను తన వాక్కుతో నింపే దేవుడు, తప్పక మన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయనా. మాట్లాడే దేవుడవు, మా మధ్యన సంచరించుచున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏసయ్యా మీకు వందనాలు, ఏసయ్యా మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేశారు. ఈ సమయమందు నీ వాక్కు, నీ మాటలు వినటానికే మేము శ్రద్ధతో మీ సన్నిధిలో దేవ ఎదురు చూచుచుండగా, చిప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే, తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు గాని మాట్లాడినది మీరు కాదు అనని యొక్క వాగ్దాన ప్రకారం ఎన్నికలేని నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మా అందరితో సంభాషించండి ప్రభువా. ఆత్మ చెప్తున్న మాటలు చెవులు కలిగిన వాడు వినునుగాక. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ప్రత్యక్ష గుడారంలోని నిబంధన మందు నేర్చుకొని చుండగా అందరి అర్థాలను మీరు మాకు తెలియచేయమని వేడుకొనుచున్నాను. యేసు రక్తం మా అందరి మీద ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి ఒక్కరి దేవనైన మనో వాంఛ మీరు తీర్చమని వేడుకొనుచున్నాం. నీ కృపాసనం దగ్గరికి చేరుతుండగా సమయోచితమైన కృప మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్టశక్తులను యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులరా, ఈ నిబంధన మందసం ప్రత్యక్ష గుడారమున కంటే ముందు తయారు చేయబడాలి. ఈ నిబంధన మందసం ప్రత్యక్ష గుడారంలో ఉన్న మూడు భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఈ నిబంధన మందసమును పెట్టాలి. అయితే దేవుడు మన మధ్యన నివసించడానికి ఆయన ఇష్టపడి దేవుని మందసం చుట్టూ, దేవుని ప్రత్యక్ష గుడారం చుట్టూ మనందరం ఉండాలని, ఆయన మన మధ్యన బలసూచకముగా మన ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అయితే ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు దేవుని బాహుబలము చేత బయలుదేరి వస్తూ వస్తూ ఎర్ర సముద్రము రెండు పాయలవగా ఆరిన నేలను వారు నడిచిన తరువాత సీనాయి పర్వతము దగ్గరకు వచ్చి దేవుని పిలుపుతో మోషే దేవుని దగ్గరకు వెళ్ళి దేవుడు మోషే గారికి తెలియజేసిన ఆ నమూనా ప్రకారము ప్రత్యక్ష గుడారమును, అందరి వస్తువులను తయారు చేశారు. అదైన తరువాత ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వారి ప్రయాణం సాగాలి. ఎందుకంటే వారు వాగ్దాన దేశానికి వెళ్ళాలి. ఆ యాత్రలో ఈ ప్రత్యక్ష గుడారమును వారు తీయటము, దేవుని మేఘం ఆగిన దగ్గర దానిని మరలా వేయటము, ఆ చుట్టూ గుడారాలు వేసుకోవటం అనేది వారికి పద్ధతి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాణ పద్ధతి. ఇప్పుడు మేఘం పైకి లేచిన తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని తీయాలి. ఆ నిబంధన మందస్సమును వారు మోసేవారు ఉండాలి. మనం గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. అయితే నిబంధన మందస్సం మనుషుల భుజాల మీద ఉండాలి, లేదంటే ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండాలి. అంతేగాని వేరొక మోత కార్యక్రమం అనేది దానికి లేదు. దేవుడిచ్చిన నియమం ఏంటంటే అయితే కహాతీలు మొయ్యాలి భుజాల మీద, లేదు అని అంటే ప్రత్యక్ష గుడారంలో అది ఉండాలి. ఎప్పుడైతే మేఘం పైకి లేపబడిందో, ప్రత్యక్ష గుడారాన్ని తీయవలసిన పరిస్థితి వచ్చిందో, మొట్టమొదట అహరోను, అహరోను కుమారులు ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలమునకు వచ్చి ఆ నిబంధన మందసము మీద వస్త్రములను కప్పాలి. ఆ నిబంధన మందసం మీద ఏముంటుందండి, కరుణాపీఠం ఉంటుంది. తర్వాత సెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉండి ఆ కరుణాపీఠం వైపు చూడటం, ఆ కరుణాపీఠం ఉంటుంది. ఆ మందసం లోపల చిగురించిన కర్ర, బంగారు మన్నా పాత్ర. మూడవది దేవుని ఆజ్ఞల పలకలు ఆ నిబంధన మందసంలో ఉంటాయి. ఆ నిబంధన మందసము మీద తెల్లని వస్త్రాలు అహరోను, అహరోను కుమారులు కప్పాలి. కప్పిన తరువాత కహాతీయులు దానిని భుజము మీద మోసుకుంటూ వెళ్ళాలి. మరలా మేఘం ఎక్కడైతే ఆగిందో ఆ ఆగిన చోట ఈ మందసం ఆ పాళ్ళెము మధ్యలో,
మధ్యలో గర్భనాభి స్థానంలో ఈ మందసమును ఉంచి, వారు ఉంచిన తర్వాత అహరోను అహరోను కుమారులు వచ్చి మళ్ళా తెల్లని వస్త్రాలు తీస్తారు. ఇది ఈ ప్రత్యక్ష గుడారం యొక్క యాత్ర యొక్క పద్ధతి. అయితే 40 సంవత్సరాలు ఇలాగే సాగింది సాగింది సాగింది. అయిపోయిన తరువాత కొన్ని పరిస్థితులను బట్టి మోషే గారు దేవుని ప్రజలను ఒక మాట అనడం, దేవుడు మోషేను నెబో పర్వతం మీదకెళ్ళి ఆ కనిపిస్తున్న వాగ్దాన దేశాన్ని చూచి నువ్వు ప్రభునందు నిద్రించాలి అని మోషే గారితో దేవుడు చెప్పగా, ఆ పిస్గా పర్వతమునకు, ఆ వాగ్దాన దేశంలో ఉన్న పిస్గా పర్వతమునకు సమీపముగా ఉన్న నెబో పర్వతము మీద మోషే గారు నిల్చుని ఆ 120 సంవత్సరాల వయసులో ఎటువంటి కంటి దోషము లేని పరిస్థితులలో ఒంటిలో సత్తువ తగ్గని ఆ దారుఢ్యముతో ఆ నెబో పర్వతానికి ఎక్కి ఆ వాగ్దాన దేశాన్ని వీక్షించి ఆయన ప్రభునందు నిద్రించారు. అయితే ఆ సమాధి కార్యక్రమం కూడా దేవుడే చేశారు. ఇప్పటి వరకు ఆ సమాధి అనేది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, దేవుని తరువాత ఇజ్రాయేలీలకు లేదంటే యూదులకు మోషే గొప్ప నాయకుడు, ధర్మశాస్త్రం తీసుకొచ్చిన ఆయన వారందరికీ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఒకవేళ ఆ సమాధి గనక కనిపించింది అనుకోండి, మన వారు చాలా సులువుగా చేసే పని ఏంటంటే దానికి ఒక బోర్డు పెట్టేస్తారు, ఒక పుణ్యక్షేత్రం అని దానికి గుర్తింపు తెచ్చేస్తారు. ఇక దేవుణ్ణి పక్కన పెట్టి మోషే గారి సమాధే వారికి దేవుడు అయిపోతుంది. కనుక ఇవన్నీ తెలిసిన దేవుడు, ఎందుకంటే మన దేవుడు మన హృదయములను అంతరేంద్రియములను ఆ తర్వాత హృదయ అంతరంగాలను అందులో ఉన్న ఆలోచనలను మనం మాట్లాడక మునిపే మన మాటలన్నిటినీ ఎరిగిన గొప్ప దేవుడు. అది చూచి ఆ సమాధి అనేది లేకపోతే ఆ మృతదేహం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మోషే గారు దేవుని సన్నిధికి చేరిపోయిన తరువాత మోషే గారి సేవకుడు లేకపోతే మోషే గారి తరువాత శిష్యరేఖం చేసిన యెహోషువా గారు దేవుని చేత అభిషేకించబడి దేవుని వాక్కు చేత దేవుని నడిపింపు చేత, మనకిదంతా యెహోషువా 1వ అధ్యాయంలో కనపడుతుందండి, నా సేవకుడైన మోషేకి నేను నీకు తోడుగా ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా ఉంటాను యెహోషువా, నువ్వు నా ప్రజలను యోర్దాను దాటించి వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్ళు, వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్ళు అని ఎప్పుడైతే దేవుని చేత ఆజ్ఞ పొందుకున్నాడు. ఏమీ తెలియకపోయిన అంతవరకు గురువుగారైన మోషే చాటున ఉన్న యెహోషువా యుద్ధవీరుడే, కానీ దేవుని ఆత్మ లేకపోతే దేవుని ప్రజలను నడిపించుట అనేది అసాధ్యము. దేవుని ఆత్మ చేత యెహోషువా నడిపించడానికి పూనుకున్నారు. యెహోషువా ముందు మందసం, యెహోషువా గారు, ప్రజలు, పెద్దలు వీళ్ళందరూ నడిచిపోతున్నారు. యోర్దాను అడ్డొచ్చింది. యోర్దాను అడ్డొచ్చిన తర్వాత యెహోషువా దేవుని వైపు చూడగా, ఎందుకంటే యోర్దాను ఒక్కొక్కసారి విపరీతంగా పొంగుతుంది, అది స్థిమితంగా ఒకలాగా పారే నది కాదు, ఒక్కొక్కసారి గట్టుల మీద నుంచి కూడా ప్రవహిస్తుంది. ఆ యోర్దాను నది ఎక్కడి నుంచి వచ్చిందనేది గత దేవుని వాక్య సారాంశంలో మనం విన్నాం, మీ అందరికీ గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఆ యోర్దాను నది ఆ ఒడ్డుల మీద నుంచి ప్రవహించుచుండగా దేవుడు చెప్పారు, ఆ నిబంధన మందసమును ఎత్తుకున్న యాజకులు లేకపోతే 12 గోత్రముల పెద్దలు ఆ నదిలో ఆ నీటి అంచున నీటిలో అడుగు పెట్టగానే, వారి పాదములకు నీరు తగలగానే ఎగువనున్న నీరు ఎగువన ఆగిపోతుంది, ఆరిన నేలలో మీరు నడిచెళ్ళిపోతారనగా యెహోషువా ఆ మాట పెద్దలకు చెప్పినప్పుడు పెద్దలు దేవుని యందు నమ్మిక ఉంచి యెహోషువా యందు నమ్మిక ఉంచి నడిచెళ్ళిపోయారు. యోర్దాను ఆరిన నేల అయిపోయింది. అయితే ఇప్పుడు వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవాలి. వాగ్దాన దేశమును, ఈ వాగ్దాన దేశమును విడిచిపెట్టి యోసేపు గారు మొదట బానిసగా ఐగుప్తుకెళ్లారు. తరువాత యాకోబు గారు, ఆదికాండము 46వ అధ్యాయము ప్రకారం యాకోబు గారి కుటుంబం 70 మంది ఐగుప్తుకి వెళ్ళిపోయారు, గోషేను ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 430 సంవత్సరాలు అక్కడ వారు బానిసత్వంలో ఉన్నారు. 430+ ఈ 40 సంవత్సరాల ప్రయాణము, 470 సంవత్సరాల తరువాత వారు వాగ్దాన దేశానికి అడుగు పెడుతున్నారు. దేవుడు చెప్పాడు, నువ్వు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకో యెహోషువా. ఎందుకు అని అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. మనం ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాం, చక్కగా కట్టుకున్నాం, మన అభిరుచి మేరకు
మంచి సువిశాలంగా ఒక గృహాన్ని కట్టుకున్నాం. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో అనుకోని పరిస్థితులు ఎదురై మనం ఇక్కడి నుంచి ఏ అమెరికానో యూకేనో ఏ ఆస్ట్రేలియానో వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు ఓ 30 సంవత్సరాలు ఓ 40 సంవత్సరాలు ఉండొచ్చాం. అయితే ఇక్కడ ఈ ఉన్న ఈ మనం ఇష్టప్రకారం కట్టుకున్న ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చాం, అద్దెకిచ్చి వారు నెల నెల అద్దె మనకి వేస్తున్నారు. ఓకే, వాట్సాప్ లైవ్లోనో ఏదో రకంగా ఇంటి యొక్క బాగోగులు చూసుకుంటున్నాం. అయిపోయింది 30 సంవత్సరాల తర్వాత మనం అమెరికా నుంచో ఎక్కడో ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి, బాబు మా ఇల్లు మీరు మాకు అప్పచెప్పి మీరు ఖాళీ చేసి మీరు ఇంకొక గృహానికి వెళ్ళండి అని అంటే, మనందరికీ తెలిసిందే టెండెంట్స్ ఎలా ఉంటారు. మాకు 6 నెలల ముందు చెప్పాలి మీరు, అప్పుడు కానీ మేము ఖాళీ చేయం, లేకపోతే ఇంతకాలం నుంచి మేము ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు నీకు ఎందుకు మేము స్వాధీనపరుస్తాం అని రకరకాల స్టెప్ల వారు తీసుకోవడమో లేకపోతే ఇతరత్ర ఇబ్బంది పెట్టడమో ఇవన్నీ మనకు తెలిసినయే, మనందరికీ విదితమే. మన ఇంటి విషయమే అన్ని గొడవలు అయితే పెద్ద దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం 470 సంవత్సరాలు వీళ్ళు వెళ్ళిపోయారు, ఖాళీగా ఉంది. సుమారు 7 జాతుల ప్రజలు దానిని ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు యెహోషువా గారు ఏం చేయాలి? ఈ ఇజ్రాయేలు జనాంగాలను తర్వాత దేవుని యొక్క బాహుబలాన్ని బట్టి ఇజ్రాయేల్ జనాలను తీసుకొచ్చి అక్కడ ఉన్న ఆ 7 జాతుల మనుషులను ఖాళీ చేయించి, ఆయన ముందుగానే చెప్పిన ఎవరెవరు ఏ స్వాస్థ్యం ఎక్కడుండాలి ఏ ప్రాంతంలో ఉండాలని దేవుడు ముందుగానే నిర్ణయించిన ప్రకారం వారి వారి స్వాస్థ్యాలను బట్టి ఆ వాగ్దాన దేశాన్ని పంచిపెట్టాలి. అయితే వాళ్ళని జయించేసి తోలేయటం అనేది అంత సామాన్యమైన పరిస్థితి ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్థానికులు అయిపోయారు, అసలు వానరులేమో పరదేశులు అయిపోయారు. దేవుడు చెప్పాడు, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు స్వాధీనం చేసుకోండి. అసలు మొదటి ఆలోచన స్వాధీనపరచుకోమన్నారు దేవుడు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ నిబంధన మందసం కహతీల భుజాల మీద ఉంది. ఈ నిబంధన మందసాన్ని వాగ్దాన దేశంలో ఎక్కడుంచాలి. మొత్తానికి జయించడం మొదలుపెట్టారు. వీరందరి దృష్టి ఎక్కడ అంటే యెరూషలేము మీద. ఎందుకంటే యెరూషలేము అందరికీ ప్రాముఖ్యమైనది. యెరూషలేము మీద వీరి దృష్టి, యెరూషలేములో దేవుని యొక్క మందసాన్ని ఉంచాలి. ఆ యెరూషలేము అని అంటే యెబూసీనియులు అనే జాతి స్వాధీనంలో ఉంది యెరూషలేము. వారిని జయించటం అంత ఆషమాష విషయం కాదు. అందుకని యెహోషువా అక్కడున్న పెద్దలు దేవుని ఆజ్ఞ చేత ఏమని నిర్ణయించుకున్నారంటే ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎఫ్రామీయుడైన షిలోహు ఆ స్థలంలో మొట్టమొదట దేవుని యొక్క మందసమును వారు ఉంచారు. షిలోహులో దేవాలయం ఉంది, ఇప్పటికీ కూడా షిలోహులో దేవాలయం అనేది ఉంది. నిబంధన మందసం సినాయి పర్వతము మీద దేవుడిచ్చిన తరువాత, గమనించండి, కొద్దిగా జాగ్రత్తగా వినండి, మనం తెలుసుకోవలసిన విషయాలు. సినాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్ష గుడారా నిర్మించండి అని చెప్పిన తర్వాత, నిబంధన మందసాన్ని గురించి తెలియజేసిన తర్వాత, ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణము తరువాత కహతీలు దాన్ని మోసుకుని వచ్చి చూడగా వాగ్దాన దేశంలో మొదట దేవుని మందసం ఉంచబడిన స్థలము షిలోహులో దేవుని మందసాన్ని ఉంచారు. అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, దాని చుట్టూ 12 గోత్రికులు గుడారాలు వేసుకుని ఉన్నారు. కాలక్రమేణా యెహోషువా గారు ప్రభువునందు నిద్రించారు. నిద్రిస్తూ అందరికీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడిని నమ్ముకోండి, దేవుడు మనల్ని అద్భుత కార్యాలు చేసి మహత్కార్యాలు చేసి బానిసతత్వం నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి స్వతంత్రులు చేసి ఈ వాగ్దాన దేశాన్ని మనకు ఆయన అనుగ్రహించారు. ఆయన కనుదృష్టి ఈ దేశం మీద ఉంది, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరందరూ ఏమైనా కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం అని యెహోషువా ఆఖరి అధ్యాయంలో ఆయన చెప్పి ఆయన ప్రభువునందు నిద్రించారు. నిద్రించిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారంలో తరగతుల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు ప్రధాన యాజకులుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఏలి మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుందండి, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏలి అనే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నారు. అక్కడ ప్రధాన యాజకుడు షిలోహులో ఉన్న దేవాలయంలో
షిలోహులో ఉన్న దేవుని మందసం దగ్గర. ఎలీ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, హోప్ని, పినెహాస్. యాజకు ప్రధాన యాజకుడు తర్వాత యాజక ధర్మం వీరు నిర్వర్తిస్తున్నారు. ఆయన బహువృద్ధుడైపోయాడు, స్థూలకాయుడు ఎలీ గారు. ఇక హోప్ని, పినెహాసులు చేసిన దౌర్భాగ్యము దేవుని ఆలయంలో అంతా ఇంత కాదు. దేవుని సేవకులే, దేవుని సేవకులే, కానీ వారు చాలా దౌర్భాగ్యమైన కార్యక్రమాలు చేశారు. మనకు సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఇవన్నీ మనకు కనపడతాయి. అయితే సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఎబెనెజరు దగ్గర ఫిలిస్తీయులతో ఇజ్రాయేలీలకు యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధం చేస్తున్నారు, చేస్తూ ఉంటే దేవుని యొక్క కోపం ఆ హోప్ని, పినెహాసుల దగ్గర ప్రధాన యాజకులు తప్పు చేయటం వల్ల దేవుని కోపం ఇజ్రాయేలీల మీద రగులుకొని 4,000 మంది చచ్చిపోయారు. 4,000 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు అందులో ఒక పెద్ద ఆయన అన్నాడు, బలసూచకమైన మందసం ప్రత్యక్ష గుడారం ఉండిపోయింది. ఆ మందసం మనతో పాటు యుద్ధంలో ఉంటే మనం ఫిలిస్తీన్ని జయించేయచ్చు, విజయం మనదే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, మోషే అన్న ఉన్నప్పుడు మోషే అన్నతో దేవుడు చెప్పిన మాట, యుద్ధం నాది, యెహోవాది, కాబట్టి మీరు ఊరక నిలబడి చూస్తే చాలని దేవుడు చెప్పాడు కదా. ఆ మందసాన్ని తీసుకొద్దాం, ఆ బలసూచకమైన మందసాన్ని తీసుకొద్దాం అని చెప్పగానే పెద్దలందరూ ఓకే అన్నారు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళారు. హోప్ని, పినెహాసులను, మందసాన్ని జాగ్రత్తగా తీసుకుని యుద్ధ భూమికి వచ్చేశారు. ఫిలిస్తీన్లు కూడా చాలా భయపడ్డారు, ఫిలిస్తీన్లు కూడా చాలా భయపడ్డారు, ఎందుకంటే వారి దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తారని రాహాబు చెప్పింది కదా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో. మీ దేవుడు మీ పక్షమున వ్యాజ్యమాడుతున్నాడని వినగా మా గుండె జారిపోయిందని అంటదావిడ, మా గుండెలు కరిగిపోయాయి అంటదావిడ. ఆ ఫిలిస్తీన్లు ఆ మందసం ఎప్పుడైతే వస్తుందో గొప్పగా ఇజ్రాయేలీలు అరుస్తున్నారు, ఫిలిస్తీన్లు అరుస్తున్నారు. కానీ వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటేనండి, ఫిలిస్తీన్లు ఈ మందసాన్ని గనక మనం పెట్టేస్తే, ఈ మందసాన్ని గనక మనం ఎత్తుకెళ్ళిపోతే ఇజ్రాయేలీల్ని చాలా సునాయాసంగా మనం జయించేయచ్చు అని వారు పట్టుపట్టి ఆ యుద్ధంలో ఆ మందసాన్ని పట్టుకున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం ఒకసారి నేను చదువుతున్నానండి. 4వ అధ్యాయము 21వ వచనము మొదటి సమూయేలు గ్రంథం. దేవుని మందసము పట్టుబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇజ్రాయేలులో నుండి పోయినని చెప్పి ఆ బిడ్డకు ఈ కాబోదు అని పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి చెరపట్టి పోయినని ఆవిడ గారు తెలియజేశారు. ఏలీ గారి కోడలు ఎప్పుడైతే మందసాన్ని పట్టేసుకున్నారో ప్రభావం ఇజ్రాయేలీలలోంచి పోయింది. భలే బాధాకరమైన మాట అండి. మనలో దేవుని యొక్క ప్రభావం ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు లోకం వైపు చూసి లోక పద్ధతుల వైపు నువ్వు కొనసాగుతూ శరీరాశ నేత్రాశ జీవపుటంబం బహుభయంకరమైనవి. దేవుడు మనతో చాలా ఎక్కువగా సంభాషిస్తున్నారు ఈ మూడింటి గురించి. లోకమును, దానిలో ఉన్నదాన్ని మనం ప్రేమించకూడదు. పేరుకు ప్రధాన యాజకులు, ప్రధాన యాజకుడి కుమారులు వీరు. వీరు శరీరాశ నేత్రాశ జీవపుటంబాన్ని ప్రేమించి మందసం దగ్గరే దౌర్భాగ్యపు పనులు చేయగా దేవుని కోపము రగులుకొని ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో మన శత్రువు బలపడిపోతాడు. మొదటి 4,000 మంది మరణించారు, తర్వాత 30,000 మంది. మందసం వచ్చిన తర్వాత కూడా ఫిలిస్తీన్లు 30,000 మంది ఇస్రాయేలీలను హతమార్చారు. వెరసి 34,000 మంది పాపాన్ని బట్టి ప్రాణం పోగొట్టుకున్నారు. ఎందుకనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం. దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు పాపం చేస్తున్నావు, ఎక్కడ దేవుడికి దూరం అయ్యావు, ఆ మందసం ఎక్కడ ప్రభావాన్ని కోల్పోయిందో. మందసం ఉందండి వీరి మధ్యన. మన దగ్గర కూడా మన మెళ్ళలో సిలువ ఉంటుంది, మన చేతిలో బైబుల్ ఉంటుంది. ఏదన్నా భయం వేసిందంటే తలగడ కింద బైబుల్ పెట్టుకుంటాం, ప్రయోజనం ఏముంది?
ప్రభావం ఉండాలి, ప్రభావం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం లేకపోతే నువ్వు బైబిల్ నెత్తి మీద పెట్టుకుంటే ఏంటి, నెత్తి కింద పెట్టుకుంటే ఏంటి, సిలువ వేసుకుంటే ఏంటి, తెల్ల బట్టలు వేసుకుంటే ప్రయోజనమే ఉంది. మందసమే వారి మధ్యకి వచ్చింది. ఫిలిస్తీన్లకు కూడా తెలుసు మందసం వచ్చిందంటే దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మనం ఓడిపోతాం తెలుసు. అయినా వారు పట్టుబట్టారు, బలపడిపోయారు. వారు దేన్ని బట్టి? ఇజ్రాయేలీల యొక్క దౌర్భాగ్యాన్ని బట్టి, నాయకుల దౌర్భాగ్యాన్ని బట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచిద్దాం, మనలో మందసం ఉందా? ఉంటే అది పేరుకే ఒక పరికరంగా ఉందా? దాని యొక్క ప్రభావం మనలో ఉందా? యేసుక్రీస్తు అనే దేవుని యొక్క వెలుగు మనలో ఉందా? లేకపోతే యేసు ప్రభు ఉన్నారు, మేము క్రైస్తవులు అని చెప్పుకుని వెలుగు లేని జీవితం, చీకటి బ్రతుకు బ్రతుకుతున్నామా? ఒకవేళ అలాగే జరిగితే మారు మనసు పొందుదాం, దేవుని దగ్గరికి వద్దాం, పాపక్షమాపణ పొందుకుందాం. ప్రభువా, ఎన్నాళ్ళు తప్పైపోయిందయ్యా, నీ వెలుగుతో, నీ ప్రభావంతో, నీ శక్తితో, నీ అభిషేకంతో నింపు ప్రభు. అంటే మనల్ని ప్రేమించే దేవుడు, మన తండ్రి, తప్పక మనల్ని హత్తుకుంటాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. అయితే మందసం ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయింది. 40 సంవత్సరాలు అరణ్య యాత్ర, తర్వాత షిలోహులో నిబంధన మందసం, మూడవదిగా ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారండి. మొత్తం ఫిలిస్తీన్లు 5 పట్టణాలు, 5 పెద్దలు, 5. మొదటిది అష్డోదు, రెండవది గాతు, గాజా, అష్కేల్, ఎక్రోన్. 5 భాగాలు. వారు ఈ మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయి అష్డోదులో ఉన్న వారి దేవత దాగోను. 5 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయము 1వ వచనం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజర్ నుండి అష్డోదునకు తీసుకొచ్చి, ఫిలిస్తీల పట్టణం అండిది. మొదటిది అష్డోదు, గాజా, గాతు, అష్కేలు, ఆఖరిది ఎక్రోను. ఈ అష్డోదుకు తీసుకొచ్చారు. అక్కడ దాగోను అనే దేవాలయం దగ్గర మందసాన్ని పెట్టి ఆ దాగోను దగ్గర విజయోత్సాహం చేసి పార్టీలు చేసుకున్నారు. ఓ దాగోను దేవత, మేము ఆ యెహోవా దేవుడు మందసాన్ని మేము తీసుకొచ్చేసాం, నీ శక్తి వల్ల మేము తీసుకొచ్చాం అని సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకుని నాట్యమేడ ఎన్ని చేసి తెలుసు కదా మనకి, జాతరలు ఎట్లా జరుగుతాయి. జాతర అయిపోయింది, ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఈ మందసం దాగోను ఎదురుగుండా ఉంది. ఆ ప్రభావానికి దాగోను వచ్చి మందసం ముందు పడిపోయి ఉన్నాడు. చదువుదాం 2వ వచనం, 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. 3వ వచనం. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాల మందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లాబడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమందు మనలా ఉంచిరి. దేవునికి మహా స్తోత్రము కలుగునుగాక. దేవుని మందసం, ధర్మశాస్త్రం ఉన్న మందసం, అహరోను చిగురించిన కర్ర కలిగిన మందసం, మన్నా బంగారు పాత్ర కలిగిన మందసం ఎదుట వారు సంబరం చేసుకున్నారే, వారిని కాపాడుతుంది అనుకున్న దేవత బొర్లబడిపోయింది. పిచ్చెక్కిపోయి ఉంటుంది నా ఊహాచిత్రం, పిచ్చెక్కిపోయి ఉంటుంది అలాగే. అరే మన దాగు అని అంటే ఎంత అనుకున్నాం, అంత అనుకున్నా పడిపోయిందిరా, ఎవరికన్నా ఊరోళ్ళకి తెలిస్తే పరువు పోద్ది, సిగ్గుపోద్ది, తల తీసేసినట్టు ఉంటుంది. అరే ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకండి. వారు వారే కూడబలుక్కుని మరి తీసుకెళ్లి దిగబెట్టి మంచి కాంక్రీట్ అది గట్టిగా వేసుంటారు. మహారాశి సిమెంట్, ఆ సిమెంట్ ఉంటాయి కదండి, తరతరాల దృఢంగా ఉంటుందన్న అడ్వర్టైజ్మెంట్ ఉన్న సిమెంట్లన్నీ తీసుకొచ్చి వేసుంటారు. పాపం వేసేసి మళ్ళా దండం పెట్టి మళ్ళా సచ్చన సంబరం చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 4వ వచనం. ఆ మరునాడు పెట్టిన రాత్రి పడిపోయింది, దాన్ని మరలా నిలబెట్టారు, మళ్ళా ఇంటికి వెళ్ళారు. పాపం తరువాత రోజు వచ్చారు. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లాపడి ఉంది. మరలా దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను.
అన్ని నామముల కన్నా పైనామం మన దేవుని నామం. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న దేవుడు గొప్పోడు. నీకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఎన్ని శ్రమలు వస్తున్నాయో, దేవుడు నాకు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావేమో, ఈ వాక్యం ద్వారా ఆదరణ పొందు. నీ దేవుడు గొప్ప దేవుడు. దేవుడే యేసుక్రీస్తే దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించేది ఆ దేవుడే, నిన్ను స్వస్థపరిచేది ఆ దేవుడే, నీకు పట్టిన సమస్త దురాత్మల సమూహాన్ని పారద్రోలి వారి ముక్కు చెవులు కోసేసి నిన్ను ఉన్నతంగా చేసేవాడు కూడా ఆ గొప్ప దేవుడే. తలా మొండు వేరైపోయిందండి, ముక్కు చెవులు పోయాయండి, అంతే. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అంతేకాదు, ఆ ఫిలిస్తీన్లకి చెప్పసఖ్యం కాని చెప్పుకోలేని చోట్ల గెడ్డలు వచ్చినాయట. గెడ్డలు, గెడ్డలు అంటే మన భాషలో గొల్లలు. చెప్పుకోలేరు, పలానా చోట వచ్చిందని చెప్పుకోలేరు. పాపం అండి, ఇక చూసుకోండి, ఆలోచించుకోండి, ఎక్కడెక్కడ వచ్చేసినాయో పాపం. ఎక్కడ చూసినా అమ్మా అయ్యో బాబో, ఈ రసికారుడు అబ్బా, భయంకరం అయిపోయింది. ఇక అబ్బాబ్బే, ఇక్కడ కుదరదు, అష్టోది కుదరదని ఎత్తుకెళ్ళి గాజాలో పెట్టారు. గాజా ఎవరు ఊరండి? మన గొలియాతి గారి ఊరు. ఆరు మూరల జానుడు ఎత్తున్న వారి ఊర్లో పెట్టారు. ఆ ఎదురుగా శత్రు ఆరు మూరలు ఉన్నాయి, 16 మూరలు ఉన్నాయి, 10 జానులు ఉన్నాయి, ఎన్ని జానులు ఉన్నా మన దేవుని ఎదుట శూన్యము, శూన్యము, యేసు రక్తమే జయము. వారికి కూడా గెడ్డలు వచ్చేసినాయి. గెడ్డలు వచ్చి వారు దండం పెట్టి, బాబు అష్టోది వద్దు, మా గాజాలో వద్దు, తీసుకెళ్ళిపోయి ఎక్రోన్లో పెట్టు. ఎక్రోన్ వాళ్ళు తిరగబడిపోయారు. మేమేమన్నా మీకు ఎలా కనపడుతున్నాం, మీ అందరి దగ్గర రకరకాల కష్టాలు పడిపోతే మీకు చాలదు అన్నట్టు మా దగ్గరికి కావాలని. ఆ గాతోళ్ళు ఒప్పుకోలేదు, అష్కెళ్ళు ఒప్పుకోలేదు, ఎక్రోన్ వాళ్ళు ఒప్పుకోలేదు. 7 నెలలు భరించలేక, గడ్డలు భరించలేక, మా వద్దు బాబో అని ఆ మందసాన్ని తీసుకుని ఇది ఎక్కడుందో అక్కడికి పంపించేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఓరక నిలబడితే చాలండి, ఆయన అద్భుతాలు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకెంతకాలం అండి బాధపడతారు, భయపడతారు? మన దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? మందసం వెళ్ళి ఫిలిస్తీన్లను అల్లాడించేసింది. మన భాషలో చెప్పుకోవాలంటే 7 నెలలే తట్టుకోలేకపోయారు. మంచి ఆవులను తీసుకొచ్చి ఒక బండిని చేసి, మొదటి సమూయేలు గ్రంథము 6:7 మొదటి సమూయేలు గ్రంథం 6:7 ప్రియ సహోదరి సహోదరుడ, మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించుకో. ఈ మాటలు చెప్తుండగా రోమాలు లెక్కబడుస్తున్నాయి నాకు. ఆ దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని బట్టి, తన ప్రజల ఎడల దేవునికి ఉన్న ఆ ఆశను బట్టి. ఆ దేవుడే మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు నువ్వు నమ్మితే. నమ్ముట నీ వలనైతే చాలు. ఆయన చేయాల్సింది ఆయన చేసేస్తాడు, చేసేస్తాడంతే. దేవునికి స్తోత్రం. ప్రజలు తప్పు చేశారని వారి కింద కోపగించి ఒక టేస్ట్ వారికి చూపించాడు. అలాగని ఆయన ప్రజలను ఆయన పక్కన పెట్టలేదు. శత్రు ప్రజలను వారు ఓడించకపోయినా దేవుని మందసం వచ్చి దడదడలాడించి 7 నెలలే. చదువుదాం మొదటి సమయాల గ్రంథం 6:7. కాబట్టి వారు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి, వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి, యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి, ఆపద్ధర్మముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలే ఉంచి, అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బండి మోయని బ్రాండ్ న్యూ తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఆవుల్ని. వారు చేసిన అపరాధానికి బంగారు పెట్టి, బాబు మా ఆవులారా మీరు ఇటు వెళ్తారు వెళ్ళండి, ఆవులు ఇటన్ వెళ్తాయండి, ఆవులను వదిలేస్తే ఏం చేస్తాయి, అది ఎటోకటి వెళ్ళిపోతాయి. కానీ వెనకాల ఉందే మందసం, అది నడిపించే మందసం. దేవునికి స్తోత్రం. ఆవులకి ఏం తెలుతుందండి దారి? మందసం నడిపించాల్సిందంటే దేవునికి స్తోత్రం. మందసాన్ని నడిపించిన దేవు, మందసం కలిగి ఉండగా ఆవులు నడవగా, నీలో నాలో మందసం ఉంటే దేవుడు మనల్ని నడిపించరా అండి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నిన్ను నడిపించడా? జ్ఞాన వివేకములిచ్చి ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎటు చెడు మార్గాన్ని వెళ్తున్నావో, నీతి మార్గమును నడిపించే కాపరి మనకుండగా మనకేమండి,
ఈ ఆవుల బండి మందసాన్ని ఎక్కించుకుని అరుచుకుంటూ నేను అనుకుంటాను, ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మేము ఫిలిస్తీన్ ఆవులుగా ఉన్నా మాకు ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఫిలిస్తీన్లో ఉన్న ఆవులన్నీ కాదు, మా రెండింటినే నువ్వు ఏర్పాటు చేసుకుని మా భుజముల మీద నీ మందసాన్ని మోసే భాగ్యం ఇచ్చావా తండ్రి. దేవానికి స్తోత్రం అని స్తుతించుకుంటూ వెళ్ళిపోయాను అనుకుంటానండి నేను. నా ఊహాచిత్రం అరుచుకుంటా వెళ్ళిపోయినాయి, అరుచుకుంటా అరుచుకుంటా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అవి? అదే 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఆ ఆవులు అరుస్తూ రాజమార్గము బడి చక్కగా పోవచ్చు అరుచుచు బెత్షెమెషు మార్గమును నడిచెను. బెత్షెమెషు ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు బహుగా సంతోషించిరి. మందసం ఎక్కడుంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. నువ్వు ఇంకా ఏడుస్తున్నావు, నీరసంగా ఉన్నావు, రకరకాల పరిస్థితులు, రకరకాల అనుమానాలు ఉన్నాయంటే ఒకటే కారణం, నీ దగ్గర మందసం లేదంతే. మందసం లేదు, యేసురక్తం చే మందసం నీలో ఉంటే ఏడవలసిన అవసరమే ఉంది. వాళ్ళు అక్కడ కోసుకుంటున్నారంట, పంట కోసుకుంటున్నారు ఆ బెత్షెమెషు వారు. మందసాన్ని చూసి బహుగా సంతోషించిరి. వారు చూసే సంతోషిస్తే నీలో ఉంటే నీకెంత సంతోషం? ఒకసారి ఆలోచించు. మందసం మనలో ఉండునుగాక, ఆ యేసయ్య మనలో ఉండునుగాక. సరే చూద్దాం 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువా యొక్క పొలములోనికి వచ్చి అక్కడ నున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కట్లను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా సమర్పించిరి. ఇప్పుడు మందసం ఎక్కడికి వచ్చిందండి? అరణ్య యాత్ర నుండి షిలోహుకు వచ్చింది, షిలోహు నుండి ఫిలిస్తీన్ల ఊర్లైన గాజాకి వెళ్ళింది, తరువాత అష్డోదుకి వెళ్ళింది, అక్కడ నుంచి బెత్షెమెషుకు వచ్చింది. బెత్షెమెషు వారి దగ్గర మందసం ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఆ బెత్షెమెషు దగ్గర మందసం ఉన్నప్పుడు ఆ బెత్షెమెషు వారు భక్తి శ్రద్ధలతోనే చూశారు మందసాన్ని చూడడానికి, సంతోషించారు. కాకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా, దీంట్లో ఏముంది, ఇది ఎందుకు ఇంత సీక్రెట్గా ఉంది, దీంట్లో బలం ఏంటి, ఫిలిస్తీన్లు ఎందుకు అలా చేసింది, ఫిలిస్తీన్లు ఏం చేసింది అనేది ఆనోట ఆనోట వచ్చేస్తుంది కదండి. ఎందుకంటే చెడు అనేది 30 మందికి చెప్పేస్తాం మనమే, మంచి అనేది ముగ్గురికే చెప్తాం. మొత్తానికి ఆనోట ఆనోట వచ్చి బెత్షెమెషు వారు కూడా విని మందసం వారి దగ్గర ఉండటం వల్ల వారికి ఇలా జరిగిందట. అసలు ఈ మందసంలో ఏముంది అది తొంగి చూశారట, పైన కరుణాపీఠాన్ని తీసి. ఎంత దౌర్భాగ్యం! ఎవరు తీయాలి దానిని? మొట్టమొదటే మనం చెప్పుకున్నాం, అహరోను వంశస్థులు, అహరోను అహరోను కుమారులు వచ్చి దాని మీద గుడ్డ కప్పి తర్వాత గుడ్డను తీయాలి. అది ఆ పని వారిది, వీరికెందుకండి? తీశారు. తీగా దేవుని కోపము వారి మీద రగులుకొని సుమారు 50,400 మంది హతులైపోయారు. దేవుని ఆజ్ఞకు మనం ఎప్పుడు ఎదురాడరాదు, మునికోలుకు ఎదురు తన్నరాదు. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉపద్రవమైనా కన్నీరైనా ఏదైనా ఆయన ఆజ్ఞకు ఆయన చిత్తానికి లోబడితే నువ్వు మహాజలరాశుల్లో ఉన్న నిన్ను పైకి తీసుకొస్తాడు. నువ్వు అదే పనిగా దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ ఉంటే, తృణీకరిస్తూ ఉంటే క్షమిస్తాడు 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 క్షమిస్తాడు. ఒకసారి ఒక పాఠం చెప్పదలుచుకున్నప్పుడు ఆయన పాఠం చెప్పటం మొదలు పెడితే నువ్వు నేను ఎక్కడ తట్టుకోగలం? బెత్షెమెషు వారు తెరిచి చూడగా 50,400 మంది హతులైపోయారు. సమయాన్ని బట్టి నేను ఆ వచనాలు చూపించలేకపోతున్నాను, మీరు తర్వాత చదువుకోండి. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. వారు కిరియాతారీము వారికి కౌరు పెట్టారు, బాబో ఈ బెత్తిది ఫిలిస్తీన్ దగ్గరికి పట్టుకెళ్ళిపోయిన ఆ మందసం మా దగ్గరికి వచ్చింది, బాబు మీరు పట్టుకెళ్ళిపోండి, ఈ కిరియాతారీము వారులరా మీరు వచ్చి మందసాన్ని తీసుకెళ్ళిపోండి బాబు, మీకు దండం పెడతాం అని కిరియాతారీము వారికి కౌరు పెట్టిరి. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూస్తే, 19వ వచనం చూస్తే వారు తెరిచినట్టుగా ఉంటుంది, 21వ వచనాన్ని చూస్తే వారు కిరియాతారీము వారికి కౌరు పెట్టారు. కిరియాతారీము వారిని ఆ మందసమును తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. అంతటా కిరియాతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఇది పద్ధతి.
బెచ్చమేసు గారు కిరియాతారిముకు వారికి కబురు పెట్టగా వారు వచ్చి కొండ మీద ఉన్న ఎలియాజర్ గారింటి దగ్గర దానిని పెట్టి దానిని ప్రతిష్ఠించి దాని దగ్గర ఒక యాజకుడు పెట్టారు. ఆ యాజకుడు ఎవరో కాదు, మన అబీనాదాబు గారి కుమారుడైన ఎలియాజర్ గారు. మందసాము కిరియాతారిములో నుండిన కాలము 20 సంవత్సరాలు. ఇజ్రాయిలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా 20 సంవత్సరాలు. అరణ్యయాత్ర 40 సంవత్సరాలు. తరువాత షిలోహులో ప్రతిష్ఠించబడింది. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫిలిస్తీన్ల దేశంలో 7 నెలలుంది. అక్కడి నుంచి బెత్షెమెష్ దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని దినాలు. అక్కడి నుంచి అబీనాదాబు గారి ఇంటికి వచ్చి ఎలియాజరు గారు ప్రతిష్ఠించి యాజకుడుగా ఉండగా మందసం అక్కడున్న కాలం 20 సంవత్సరాలు. అబీనాదాబు ఇంటికి ఏం అవ్వలేదు. బెత్షెమెష్ వారికి వచ్చిన శాపం, ఆ ఉగ్రత వీరి మీద రాలా. ఎందుకంటే వీరు మందసాన్ని వారు ప్రతిష్ఠించుకున్నారు, వారు దాన్ని ఆరాధించుకున్నారు, సేవించుకున్నారు, ఆ మందసం ప్రకారం వారు నడిచారు. 20 సంవత్సరాలు వారి దగ్గర ఉండిపోయింది. ఇక 20 సంవత్సరాల తర్వాత ఎందుకు ఉండలేదంటే దావీది గారు వచ్చారు కాబట్టి చెప్పుకుందాం. మందసం మనలో ఉండగా మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అక్కడున్న వారందరూ, వాక్యం ఉంది కదా 7వ అధ్యాయం 2వ వచనం, దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడ్డారు. మన దేవుణ్ణి అనుసరించడం చాలా ఈజీగా తీసుకుంటామండి. మహా అయితే వారానికి 2 సార్లు ఏమో దేవుని ఆలయానికి వెళ్తాం. ఏమండి ఎలా వెళ్తున్నాం? భక్తి శ్రద్ధలతో దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ప్రసంగిలో ఉండగా మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు దహించే అగ్ని అయిన దేవుడు. దేవుణ్ణి భయభక్తులతో సేవిద్దాం. అయితే మందసం యొక్క ప్రయాణం గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదట అరణ్య యాత్ర, తరువాత షిలోహు, తరువాత ఫిలిస్తీన్ల దేశము, తరువాత బెత్షెమెషు, తరువాత కిరియాతారిము. ఆ తరువాత దేవుని రాజ్యము ఇక విస్తరించడం మొదలుపెట్టింది. దేవుని ప్రజలు దేవుణ్ణి కాదనుకున్నారు, న్యాయాధిపతులు కావాలనుకున్నారు. న్యాయాధిపతులు కొంతకాలం వారిని నడిపించారు. ఆ తర్వాత న్యాయాధిపతులు కూడా వద్దనుకున్నారు, రాజునే కావాలనుకున్నారు. రారాజు అయిన దేవుణ్ణి పక్కన పెట్టి పనికిరాని రాజును కావాలనుకున్నారు. ఇతరులను చూసి వాతలు పెట్టుకున్నారు. ఇతర దేశాల వారికి రాజు ఉన్నట్టుగా మాకు కూడా కావాలి. పులికి మచ్చలుండడం, చారలుండడం సహజం. ఆ పులి మచ్చలు ఉన్నాయి కదా అని మనం కూడా మచ్చలు పెట్టుకోవాలంటే ఒక ఇనప కడ్డీని బాగా వేడి చేసి మనం పెట్టుకోవాలి, వాతలు పెట్టుకోవాలి. పులి బాగానే ఉంటుంది, వాతలకి మనం అల్లాడిపోవాలి. అలా ఎదుటివారిని చూసి వారికి రాజు ఉన్నాడు కాబట్టి మాకు కూడా రాజు కావాలి అని దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించారు. సౌలు గారు రాజు అయ్యారు. సౌలు గారు రాజు అయిన తర్వాత 40 సంవత్సరాలు ఆయన ఆజ్ఞాతిక్రమం చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. తరువాత దావీదు గారు రాజుకు వచ్చారు, దేవునికి స్తోత్రం. రాజుగా వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు ఆయన హెబ్రోనులో యూదులకు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇస్రాయేలీలు వచ్చి, బాబు నీవు కూడా మేము కూడా చుట్టాలమే, మేము ఎముక నంటిన వారమే మీకు, కాబట్టి నువ్వు యూదులకే కాదు మాకు కూడా రాజుగా ఉండంటే, అప్పుడు ఈ దావీదు గారు యెరూషలేము పట్టణాన్ని జయించటానికి ప్రారంభించాడు. యెబూసీనీయులకు కౌరు పెట్టారు. బాబు యెబూసీనీయులరా మేము యుద్ధానికి వస్తానని కాసుకోండి అంటే ఆ యెబూసీనీయులు అన్నారు, మేము నీ మీదకి యుద్ధం రాకర్లేదు, మా ఊర్లో ఉన్న గుడ్డోళ్ళు కుంటోళ్ళు పనికిరానోళ్ళు నిన్ను చంపేస్తారు, ఒకవేళ వాళ్ళు కనుక చంపకపోతే మా దేవత మమ్మల్ని చంపివేయునుగాక అని అన్నారు వారు. ఎంత ధైర్యమో చూడండి వాళ్ళకి. దేవుడు దావీదు పక్షాన నుండి కుంటోళ్ళు గుడ్డోళ్ళు కాదు మొత్తం యెబూసీనీయులందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దావీదు పురం, దావీదు పట్టణం సియోను పర్వతము మీద అది స్థాపించబడింది. స్థాపించబడిన తరువాత అబీనాదాబు గారి గృహంలో మందసం ఉంది. దావీదు గారికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, అరే నేను మంచి రాజగృహంలో ఉంటున్నాను, తెరల మధ్యన దేవుని మందసం ఎక్కడో అబీనాదాబు ఇంట్లో ఉంది కిరియాతారిములో, అలా కుదరదు, దేవుని మందసాన్ని నేను తీసుకొచ్చేసేయాలి అనుకుని తొందరపడి ఉత్సాహం మీద గొప్ప కార్యం చేసేద్దాం దేశానికి, రాజు ఎంత మంచి పని చేశాడు అని చెప్పేసి జనులందరూ అనుకునే విధంగా హడావిడిపడి తీసుకురావటం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? అబీనాదాబు గారి ఇంటి దగ్గర ఎలియాజరు గారు అక్కడ యాజకుడుగా ఉండగా ఆ మందిరాన్ని తీసుకురావటం మొదలు పెడితే
అక్కడున్న తీసుకొస్తున్న బండి నడుపుతున్న ఆ ఆవు కాలు జారగా అభినాదాబ్ ఇంకొక కుమారుడు ఉజ్జాగారు చేయి పెట్టి మంచి పనే మంచి పనే ఆపుదామని చూశాడు. దేవుని ఉగ్రత రగులుకొని ఉజ్జా అక్కడికక్కడ చచ్చిపోయాడు. పెరిజ్ ఉజ్జా అని పేరు పెట్టారు దానికి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగాలి, ఏం పాస్టర్ గారు ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు మందసం ఎవరికి ఏం తెలియదు, దావీదు గారు తీసుకొస్తున్నప్పుడు మంచి పనే కదా, ఎందుకు ఆయన చనిపోయాడు? మొట్టమొదటి నుంచి చెప్తున్న మాట ప్రియులరా, దేవుని బట్టి సహోదరి సహోదరులరా, అయితే మందసం కహతీల భుజాల మీద ఉండాలి, లేదంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఫిలిస్తీన్ల కంటే తెలియదండి ఇవన్నీ, తెలియక వారు ఎత్తుకెళ్లారు. దావీదు గారికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, కహతీలు మొయ్యాలి, కహతీల భుజాల మీద ఉండాలని తెలుసు కదా. ఎందుకు హడావిడి హడావిడిగా అటన్నిటిని పక్కన పెట్టి ఏ అమ్మ ఎమోషన్లో తెచ్చేద్దామన్న హడావిడిలో ఎందుకు మనం ఆజ్ఞను అతిక్రమించాలి? ఉజ్జాగారు కాలం చేశారు, ప్రభునందు నిద్రించారు, భలే మనస్తాపం చెందేశాడు దావీదు గారు. అరే నేను తీసుకొద్దాం అనుకుంటే ఎందుకు దేవుడు ఇలా చేశాడు? హృదయంలో చాలా నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. బాధపడి ఏం చేయాలో అర్థం కాక ఇక దీన్ని ఇప్పుడు ఎక్కడ పెడదాం అని ఆలోచించుకొని చుండగా అక్కడ ఉన్న ఒబేదేదేము 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదేము ఇంటి వరకు తీసుకుని అచ్చడ ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. మందసం ఎక్కడుంటుందో అక్కడ సంతోషం, మందసం ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం. అయితే 12వ వచనం, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారిని ఆశీర్వదించినని ఆ సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చాను. ఒబేదేదేము గారి ఇంటి దగ్గర మందసం ఉండటం వలన ఒబేదేదేముకు 8 మంది పిల్లలండి. 8 మంది పిల్లలు పరిచర్య చేశారు, 8 మంది పిల్లలు బహుగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో మందసం ఉంటే నీకు ఉన్న సమస్తం ఆశీర్వదించబడినగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభినాదాబ్ ఇంట్లో మందసం ఉంది, అభినాదాబ్ ఆశీర్వదించబడ్డారు. ఒబేదేదేం గారి ఇంట్లో మందసం 3 నెలలే ఉంది, అభినాదాబు గారి ఇంటి దగ్గర 20 నెలలు ఉంది, ఫిలిస్తీన్ దగ్గర 7 నెలలు ఉంది. 20 సంవత్సరాలు ఉండగా ఆయన ఆశీర్వదించబడ్డాడు, 3 నెలలు ఉన్నాయి ఒబేదేదేము గారు ఆశీర్వదించబడ్డారు. మొత్తానికి దావీదు పురమునకు ఉత్సాహంతో దాన్ని తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి షిలోహు నుండి ఎక్కడికి వచ్చిందండి? ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చింది. ఫిలిస్తీన్ల దగ్గర నుంచి బెత్షెమెష్ దగ్గర నుంచి కిర్యతారీము దగ్గర నుంచి ఒబేదేదేమింటికి, ఒబేదేదేము గారి దగ్గర నుంచి. ఇక దేవుడు దావీదు గారితో అన్నారు, నువ్వు దేవుని ఆలయమును కట్టవలసిన పని లేదు, నీ కుమారుడు కడతాడు అని చెప్పగా దావీదు గారు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసి దావీదు గారు ప్రభునందు నిద్రించిన తరువాత సొలొమోను దేవాలయమును కట్టారు. దేవాలయమును కట్టిన తరువాత 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నేను త్వరగా ముగిస్తానండి. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. సొలొమోను గారు కట్టిన దేవాలయానికి, ఆ సొలొమోను కట్టిన దేవాలయం యొక్క విలువ అండి ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులతో పోల్చుకుంటే 2.5 లక్షల కోట్ల విలువ చేస్తుంది. 2.5 లక్షల కోట్ల విలువ. ఇప్పుడు దేవాలయాలు కడుతున్నారు, అది 3,000 అట్లా. దేవుని ఆ రోజుల్లో
ఆ రోజుల్లో 2.5 లక్షల కోట్ల విలువ చేసే దేవాలయాన్ని సొలొమోను గారు కట్టి సియోను పురం నుండి దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తరువాత చాలా కాలం తర్వాత ఆ మందిరం ఆ మందస మందిరంలో మందసం ఉంది. చాలా కాలం అయిపోయిన తరువాత మందసం ఎటుపోయిందో తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని కొన్ని కార్యక్రమాలు జరిగాయి. సొలొమోను తరువాత రాజ్యం 2గా విభాగింపబడింది, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము. దక్షిణ రాజ్యమునకు సొలొమోను గారి కొడుకైన యరొబాము రెహబాము రాజయ్యారు. రెహబాము సేవకుడైన యరొబాము ఉత్తర దేశానికి రాజయ్యారు. వీరిద్దరు విడిపోయారు. చాలా కార్యక్రమాలు జరిగి విడిపోయారు. విడిపోయి ఎవరి దేశం వాళ్ళు ఉండిన తరువాత యోషీయా అనే రాజుగారికి చాలా కాలం తర్వాత మందసం అనేది గుర్తొచ్చింది. చూద్దామండి, మొదటి 2వ దిన వృత్తాంతాల గ్రంథం 35వ వచనం, 35వ అధ్యాయం, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. యోషీయా అనే రాజుగారికి గుర్తొచ్చిందండి. మరియు యోషీయా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులను నిర్ణయించి యెహోవా మందసం సేవ జరుగుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలీయులందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులను ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక. ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పటిదాకా సొలొమోను గారు కట్టిన దేవాలయంలో ఉండవలసిన మందిరం కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి. ఏంటి ఆ పరిస్థితులు అని అంటే, ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకం అండి. ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకం. ఒకడు ఉన్నత స్థలాలు కడదామంటాడు, ఒకడు పడకూడదామంటాడు, ఒకడు పరిశుద్ధ ఆలయాన్ని అలా చేస్తారు, ప్రత్యక్ష గుడారాన్ని ఎలా చేస్తారు. రకరకాల పరిస్థితులన్నీ చేయటం వలన లేవీలు ఏం చేశారంటే, దేవుని మందసాన్ని ఎత్తికెళ్ళిపోయారు. ఈడ దగ్గరుంటే ఇక మందసం అపవిత్రం అయిపోతుంది అని దేవుని మందసాన్ని ఎత్తికెళ్ళిపోయారు రాజుల వల్ల. యోషీయా రాజు ఇవన్నీ ఆలోచించి 3వ వచనం అంటాడు, మందసము మీరిక మీ భుజముల మీద మోయక ఇజ్రాయేలీల రాజైన దావీదు కుమారుడకు సొలొమోను కట్టించిన మందిరములో దానిని ఉంచుడి. అంటే సొలొమోను గారు ప్రతిష్ఠించిన కొంతకాలానికి దేవాలయం ఉంది కానీ మందసం లేదు. లేవీలు పట్టుకెళ్ళిపోయారు. యోషీయా రాజుగారు వచ్చిన తర్వాత మరలా మందసాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించిన తరువాత 40 సంవత్సరాలకి తర్వాత ఆ భయంకరమైన రాజులు వచ్చిన తరువాత నెబుకద్నెజరు దేవాలయం మీదకి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి, ఎందుకంటే ఆ దేవాలయం అంతా బంగారం అండి, 2.5 లక్షల కోట్ల విలువ చేసేది, దాన్ని దోచేసుకుందామన్న ఆలోచనతో నెబుకద్నెజరు రాజు వచ్చి మొత్తాన్ని బంగారంతా తీసుకుని మందసం లేదు ఏమీ లేదు, బంగారం ఉల్చుకుని వెళ్ళిపోయాడు అంతే. దౌర్భాగ్యపు పని. లేవీలు అసలు రాజులు సొంత రాజులు మంచిగా లేరని లేవీలు భుజాల మీద మోసుకుంటా తిరిగారండి. కొన్ని సంవత్సరాలు తిరిగారండి. యోషీయా రాజు వచ్చిన తర్వాత సొలొమోను దేవాలయంలో పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత 40 సంవత్సరాలకి నెబుకద్నెజరు రాజు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. చాలామంది భక్తులు అంటారు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. చాలామంది అంటారు మందసం ఇప్పుడు ఎక్కడుంది అని అంటే, చాలామంది అంటారు మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ మందసం ఆ బంగారం అంతా పోయి ఆ మందసం ఏమైపోయిందో తెలియదు. అరణ్య యాత్రలో వారిని నడిపించిన మందసం, షిలోహులో ఉండగా కనానును జయించిన మందసం, ఫిలిస్తీయులకు గడ్డలు తెప్పించిన మందసం, బెత్షెమెషు వారు ఆక్రమించగా హతులు చేసిన మందసం, కిరియాతారీములో అబీనాదాబును దీవించిన మందసం, ఒబేదేదేమును ఆశీర్వదించిన మందసం,
సొలొమోను దేవాలయంలో జయధ్వనులు అందుకున్న మందసం చెరపెట్టబడి ఎట్టుపోయిందో తెలీదు. ఒక భక్తుడు అంటాడు, పరలోకంలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన మందసం ఎక్కడుంది? చాలామంది అంటారు పాత నిబంధన ఛాయ క్రీస్తులో నిజస్వరూపము. కొలస్సీలకు రాసిన పత్రిక 2:17 ఇవి రాబోవో వాటి ఛాయలే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. మందసం క్రీస్తు అయితే, ఆ మందసం పరలోకంలో క్రీస్తు అనే మందసం అయితే, ఆ మందసం నీలో ఉందా? శత్రువు కప్ప చెప్తే శత్రువు కొల్లగొట్టి పట్టుకుపోయాడా? దేవాలయం ఉంది కానీ మందసం లేదా? క్రైస్తవుడన్న పేరుంది కానీ మందసం లేదా? ఏంటి మన పరిస్థితి? ఎక్కడుంది మందసం? ఒక 2 మాటలు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తానండి. మలాఖీ నుంచి మత్తయి వరకు 400 సంవత్సరములు నిశ్శబ్దకాలం. బహుభయంకరమైన సంఘటనలు జరిగినాయి. దేవుడు కృపిస్తే మనం బైబిల్లో నేర్చుకోవలసిన సంఘటనలు ఎన్నో. ఆ 400 సంవత్సరాల్లో భయంకరమైన చరిత్ర జరిగిపోయింది. అందులో మక్కాబీయుల చరిత్ర అనేది ముఖ్యమైనది. మక్కాబీయులు, ఆ మక్కాబీయుల గ్రంథాలు 2 గ్రంథాలు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, 1 రాజులు, 2 రాజులు, 1 సమూయేలు, 2 సమూయేలు లాగా మక్కాబీయులు రాసిన 1 గ్రంథం, మక్కాబీయులు రాసిన 2 గ్రంథం. మెతితాస్ అనే యాజకుడు, ఆయనకు 5 కొడుకులు, వారు రాసింది మక్కాబీయుల గ్రంథం. మరి ఎందుకు దేవుడు దానిని పరిశుద్ధ గ్రంథంలో ఎలా చేయలేదో మనకు తెలీదు. మనం అవి అడగకూడదు కూడాను, అది ఆయన చిత్తం. అయితే ఈ 5 కొడుకుల పని ఏంటంటే మందిరపు భద్రత చూసే పని వారిది. మక్కాబీయుల కొడుకు మెతితాస్ కొడుకులు 5 మందిర భద్రత చూడాలి. వీరేం చేశారు, ఆ 2వ గ్రంథం, మక్కాబీయుల 2వ గ్రంథం ఏం చెప్పుద్ది అంటే, ఇర్మియాగా ప్రవక్త ఇర్మియా గ్రంథము లేకపోతే ఇర్మియా గ్రంథంలో రాయబడిన సంభవాల ప్రకారం శత్రు వస్తాడు, నెబుకద్నెజర్ రాజు వస్తాడు, ఆయన దోచుకెళ్ళిపోతాడు అని ఎప్పుడైతే ఆయన ప్రవచించడం మొదలుపెట్టి 70 సంవత్సరాలు ఇక ఈ చెరలో ఉంటారు, ఆ తర్వాత తిరిగి వస్తారని చెప్పి ఎప్పుడైతే ప్రవచన వాక్కులు వస్తున్నాయో, ఈ మెతితాస్ కొడుకులు 5 మందసమును ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ వస్తువులన్నిటినీ తీసుకుని నెబో పర్వతము, విన్నారండి నెబో పర్వతం ఎప్పుడైనా? మన ప్రవచన పరిచయ వాక్యుల్లో మనం మాట్లాడుకున్నాం. మోషే గారు నెబో పర్వతం ఎక్కి వాగ్దాన దేశాన్ని చూచి చనిపోయిన ఆ పర్వతం, ఆ నెబో పర్వతము క్రింద దాచారు అని ఆ 2వ గ్రంథం చెప్తుంది. అంటే మందసం ఇప్పుడు ఎక్కడుందని అంటే, నెబో పర్వతము క్రింద మందసము ప్రత్యక్ష గుడారంలో వస్తువులు ఉన్నాయని తెలియజేస్తారు. తర్వాత ప్రాచీన రబ్బీలు బోధకులు వాళ్ళేం చెప్తారంటే, నెబో పర్వతం కింద లేదు, నెబో పర్వతం కింద ఉన్నది అసత్యము. అది ఇప్పుడు ఎక్కడుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన ఆ కల్వరి కొండ క్రింద ఉంది, కల్వరి కొండ కింద ఉంది మందసం అని కొంతమంది అభిప్రాయం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన, ఒక శాస్త్రవేత్త ఇజ్రాయేల్ ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని అణువు ఇజ్రాయేలు ఆ చుట్టుపక్కల కొండలన్నీ ఆయన వెతుకుతున్నాడు మందసం కొరకు. తప్పకుండా అది దొరుకుతుంది. దేవుడే దొరికించాలి. దేవుడే దాన్ని దాచుంచాడు, దేవుడే దొరికిస్తాడు. దానియేలు గ్రంథంలో ఆ మర్మము, ఆ సంగతులు, రాబోవు కాలపు సంగతులు మర్మముగా ఉంచబడ్డాయి. ప్రకటన గ్రంథంలో దేవుడే వాటిని ప్రచురింపజేశాడు యోహాను గారి ద్వారా. ఆ దేవుడే ఆ మందసమును దొరికేటట్లుగా చేస్తాడు. ఆ మందసం తప్పక దొరుకుతుంది. దీనికే క్రీస్తుకు ఏంటి సంబంధం అంటే, సాదృశ్యం అంటే, ఆ మందసమే రాబోవు క్రీస్తు యొక్క ఛాయ ఉండగా నిజస్వరూపము క్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువే ధర్మశాస్త్రము. ఆ యేసుక్రీస్తు ప్రభు అనుదినం మన్న, ఆ యేసుక్రీస్తు ప్రభు చిగురించిన కర్ర. అదే హెబ్రీ పత్రిక 10:1 ఉంటుంది. ధర్మశాస్త్రము, హెబ్రీ పత్రిక 10:1, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలదిగా కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా
ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధిని కలుగచేయము. అది ఛాయయే గాని నిజస్వరూపం మాత్రము యేసుక్రీస్తు ప్రభునందుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభు అయితే అది ఫిజికల్గా దొరుకుతుంది. ఆత్మీయంగా ఆ యేసుక్రీస్తు అనే మందసం నీలో ఎంతవరకు ఉంది? మందసం యొక్క మజిలీలు, అరణ్య యాత్ర, షిలోహు నుండి ఫిలిస్తీన్ల దేశము 7 నెలలు, అక్కడి నుంచి బెత్షెమెషు, అక్కడి నుంచి కిర్యతారీము అబీనాదాబు గారి ఇల్లు 20 సంవత్సరాలు, అక్కడి నుంచి ఒబేదేదేము గారి ఇల్లు 3 నెలలు, అక్కడ నుండి దావీదుపురము నుండి సొలొమోను గారు కట్టిన దేవాలయం, కొంతకాలం భుజముల మీద, కొంతకాలం యెషయా ప్రవక్త ద్వారా మరలా దేవాలయంలో 40 సంవత్సరాలు, ఆ తర్వాత 70 సంవత్సరాలకు అదేమైందో తెలియదు. కానీ అది ఛాయయే గాని నిజస్వరూపం యేసయ్య. ఆ యేసయ్య మనలో ఉన్నాడా? ఆ మందసం మనలో ఉందా? ఆ మందసం ఉంటే మనకు సంతోషమే, ఆ మందసం ఉంటే ఆశీర్వాదమే, ఆ మందసం ఉంటే నువ్వు వెలుగు సంబంధివే, ఆ మందసం ఉంటే నువ్వు పగటి సంబంధివే, ఆ మందసం నీలో ఉంటే నువ్వు పరలోక వాసివే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. పరలోక ముందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. నేను మీరిచ్చిన వాక్య భాగాన్ని బట్టి మందసం యొక్క మజిలీలు మేము తెలుసుకునగలుగుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందండి నాయన. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ మాటలు పదిలమై నీ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని నిజస్వరూపమైన మందసమైన నిన్ను మేము కలిగి ఉండుటకు కృపదయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.